TV27 News, జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్కారం, నా పేరు రాంబాబు, మీరు చూస్తున్నారు TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన టౌన్ పడమట వీధి విఘ్నేశ్వర స్వామి ఆలయ సమీపంలో నియోజకవర్గపు బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 18 నెలలుగా అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకి అండగా ఉంటూ వందలాది సమస్యలను పరిష్కరించిన జనసేనని పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా రాష్ట్రంలోని అన్ని పంచాయతీ స్థానాలు జనసేన మద్దతుదారులను గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మచిలీపట్నం పార్టీ ఇన్ఛార్జి బండెడ్డి రామకృష్ణ, పెడన నియోజకవర్గపు జనసేన పార్టీ నాయకులు సంబిట బాబు మరియు పార్టీ నియోజకవర్గపు 4 మండలాల జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో పంచాయతీలు అభ్యర్థులు అన్ని గ్రామాల్లో కూడా అభ్యర్థులు పెట్టి అభ్యర్థులు గెలిపించడానికి చర్చించడం జరిగింది. అయితే ప్రభుత్వం గ్రామాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం ఈ 10,000 వార్డు 10,000 మేరకు 10,000 అలాగే అమ్మఒడి ఇలా కొన్ని పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చేసి 10,000 అలా ఇచ్చేస్తే ఓట్లు వేసి గెలుస్తామనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ప్రభుత్వంలో రోడ్ల విషయంలో కానండి, తాగునీరు విషయంలో కానండి, అలాగే వైద్యం విషయంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టట్లేదు. అలా శ్రద్ధ పెట్టకుండా ప్రజలకి 10,000 20,000 ఇచ్చి అలాగే ఆ విధంగా ఓట్లు దండుకోవాలనే ఉద్దేశం ఉందో తప్ప, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు చంద్రబాబు చేసినటువంటి అనేక అవినీతి పనులు అనేకటువంటి తప్పుడు విధానాలను ప్రభుత్వం అవలంబించడం వలన ఈ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే కానీ ఆ జగన్ చూసి కాదు అని చెప్పి ప్రజలు అంతా ఆనాటి ప్రభుత్వం యొక్క అనేక తప్పుల వలన ప్రజలు ఈయన్ని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అనేకమైన ఘన విజయాలు సాధించి ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో అందరికీ కూడా ఆదరణ ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా చాలామంది ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల మంచి అవగాహన కలిగి ఉన్నారు. ఆయన అనేక ఘన విజయాలు సాధిస్తుంది కేంద్రంలో ప్రభుత్వం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ డైరెక్ట్గా చేరేటట్టు డీజిల్ ద్వారా కూడా అందరికీ వాళ్ళ యొక్క అకౌంట్లో పడేట్టు చేస్తుంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు కూడా మంచి విజయాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. జనసేన పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మచిలీపట్నం. అయితే ఈరోజు పెడన నియోజకవర్గంలో బీజేపీ జనసేన కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకి అలాగే జనసేన నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికల గురించి, అయితే కలిసికట్టుగా ఎలా ప్రయాణం చేయాలి, ఎన్నికల్లో ఎలా కలిసి ప్రయాణం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. బీజేపీ జనసేన కలిసి చర్చించుకున్నాయి మన పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఎలా కలిసి ప్రయాణం చేస్తాం అనేది. అయితే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు ఈ గ్రామ పంచాయతీలకి, గ్రామ పేద ప్రజలకి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని సేవ చేసుకోవడం. అయితే ఈ గ్రామ పంచాయతీ విలువల్ని గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ విలువల్ని రోజు రోజుకి దిగదార్చుతూ ఉంది. అయితే దాన్ని ఎదుర్కోవడానికి
ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య విలువలు పాటించడం విలువల్ని పెంచడం కోసం మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కష్ట ఇబ్బందుల్ని అలాగే ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసుకుంటూ మా అభ్యర్థుల్ని ఈ ఎన్నికల్లో దింపుతున్నాము. అయితే జనసేన బలంగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు అలాగే బీజేపీ బలంగా ఉన్న చోట బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాదాపు అన్ని పంచాయతీల్లోనూ మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సర్పంచులుగా ఉప సర్పంచులుగా అలాగే మెంబర్లుగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అనేక బెదిరింపులకి గురి చేస్తూ ఉంది. ఎన్నికల్లో మీరు ఎటువైపు ఓటేశారనేది మాకు తెలుస్తుంది అని చెప్పి మభ్య పెడుతున్నారు. అయితే వాళ్ళకి ప్రజలందరికీ మేము మనవి చేసుకునేది ఒకటే, మీరు ఎటువంటి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు, మేము మీతో పాటే ఉండి ఈ ఎన్నికలు అయ్యే వరకు నడుచుకుంటూ ఉంటాము. అయితే ఓటు అనేది ఎవరు ఎవరికి వేశారనేది మనకి ఎవరికి తెలియదండి. ప్రస్తుతం వైసీపీ వాళ్ళు మభ్యపడుతూ ఉన్నారు, అలాంటి వాటికి బెదిరింపులకి భయపడద్దు. అయితే ప్రజాస్వామ్య విలువల్ని తగ్గించడం కోసం ఇనానిమస్ గా అని చెప్పి బెదిరించి కొన్ని కొన్ని గ్రామాల్లో ఇనానిమస్ కోసం ట్రై చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. అయితే ప్రజాస్వామ్య విలువలు పెంచేటట్టుగా మనం అందరం కలిసికట్టుగా జనసేన అభ్యర్థుల్ని అలాగే బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. ఎన్నో సమస్యలు మన నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. ఒక పెడన పట్టణం తప్ప అంతా మనకి వ్యవసాయం చేసుకునేటువంటి గ్రామీణ ప్రాంతాలే. అయితే ఈ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న నివార్ తుఫాన్ వస్తే గనక ప్రభుత్వం ఎటువంటి అసలు ఆదుకోలేదు. మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వచ్చి మన ప్రాంతానికి వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ లో వినతి పత్రాన్ని సమర్పించారు, అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. మనకి ఎన్నో సమస్యలున్నాయి. అయితే క్యాపిటల్ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల ముందు క్యాపిటల్ ఇక్కడే ఉంటుందని చెప్పారు, మన అమరావతిలోనే. అమరావతిలో లేదు, అంత క్రితం ప్రభుత్వం కాలయాపన చేసి 5 ఏళ్ళు గడిపేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కాలయాపన చేసి గడిపేస్తుంది, 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్లాలో తెలియదు, రాజధాని ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. నీటి సమస్య అలాగే ఉంది, తాగడానికి నీళ్లు లేవు, అలాగే వ్యవసాయానికి సాగు చేసుకోవడానికి నీళ్లు లేవు. ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతంలో మన అందరం కలిసికట్టుగా నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారు పేరైనటువంటి జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకుని అలాగే బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించుకుని ప్రజాస్వామ్యంలో ఒక కొత్త చరిత్రను సృష్టిద్దాం. యువకులందరూ, యువతంతా ముందుకొచ్చింది, యువతని ఎన్నుకుని జనసేన పార్టీ బీజేపీ తరఫున ఎన్నుకుని కొత్త చరిత్రను సృష్టిద్దాం. మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకుందాం. మనకి కావలసినటువంటి నిధులు లోకల్ ఎమ్మెల్యే ద్వారానో ఎంపీ ద్వారానో లేక రాష్ట్ర ప్రభుత్వం ద్వారానో రావండి. మనకు వచ్చేటువంటి నిధులు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి లోకల్ గా మీకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మభ్యపెట్టినా పట్టించుకోకండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి నిధులు రావు, డైరెక్ట్ గా సర్పంచ్ గారి అకౌంట్ లో పడతాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో 85 పంచాయతీల్లో కనుక చూసినట్లయితే, ప్రజలంతా చూసినట్లయితే, గమనించినట్లయితే ఎటువంటి సమస్య వచ్చినా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా మనం ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారి పేరునే. అయితే అలాంటి నాయకుడి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే మనకి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు. ఎటువంటి ఇప్పుడు రైతులకు మొన్న సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్యమం చేస్తేనే కానీ సమస్య తీరే ఇది లేదు. అలాగే మనకి ఇసుక సమస్య వచ్చినప్పుడు కళ్యాణ్ గారు వచ్చి పోరాటం చేస్తేనే సమస్య తీరలేదు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడితే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పి అందరూ ఆయన వైపే చూస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ పంచాయతీ ఎలక్షన్స్ రావడం అనేది విశేషం. అలాంటి ఎన్నికల్లో మనం జనసేన బీజేపీ అభ్యర్థులు గెలిపించుకోవాలి. అయితే ఎన్నో అస్త్రాలను యూజ్ చేసి ఈ ఎన్నికలు రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అంటే న్యాయ వ్యవస్థ మీద కానీ, ఒక ఎస్సీసీ మీద కానీ, అంటే రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ మీద కూడా గౌరవం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి క్యాపిటల్ లేకుండా చేసింది. అలాగే ఎన్నో సమస్యలున్నా పట్టించుకోకుండా వాళ్ళు అనుకున్న ఏదో పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేసే ఏమీ చేయట్లేదు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో, మన గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు నడుం కట్టుకున్నారు, కంకణం కట్టుకున్నారు. అయితే మనం అందరం కలిసి జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీళ్ళందరూ చక్కగా మీకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మన పంచాయతీల్ని, మన గ్రామాలని ముందుకి నడిపించుకుంటూ వెళ్తారు. అదే అది ఒక చరిత్ర సృష్టిద్దాం రాబోయే ఎన్నికల్లో.
మన అందరం కలిసి జనసేన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుని మనం కొత్త చరిత్రను సృష్టించి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. రాబోయే పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని జనసేన బీజేపీ శ్రేణులు సమాయక్తం చేసే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మా జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. ఇక పెడ నియోజకవర్గంలో ఎక్కువ గ్రామీణ ప్రాంతం ఉంది. 125 గ్రామాలున్నాయి, 88 పంచాయతీలున్నాయి. ఏ పంచాయతీలో చూసినా ప్రధాన సమస్య తాగునీటి సమస్య ఉంది. అలాగే రహదారుల సమస్య, పారిశుద్ధ్య సమస్య, అనేక సమస్యలు కొట్టిమిట్టాడుతున్నారు ఈ గ్రామ ప్రాంత ప్రజలు. ఈ సమస్యలన్నీ పోవాలంటే స్థానిక సంస్థలు సరైన వేదిక. స్థానిక సంస్థలో ఎవరైతే సర్పంచ్గా ఎన్నుకోబడతారో అతను ఆ గ్రామంలోని సమస్యలను తీర్చడానికి ఓ ముఖ్య వ్యక్తిగా ఉంటారు. అలాంటి వ్యక్తి జనసేన నుంచో బీజేపీ నుంచో మాత్రమే ఉంటే ఆ గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతుందని మేము ఘంటాపథంగా చెబుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు అధికార ప్రభుత్వం, ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క అభ్యర్థి గెలిస్తే 25 లక్షలు 35 లక్షలు పెట్టి ఆ పంచాయతీలో గెలుపు పొందితే ఆయన పదవి చేపట్టిన తక్షణం నుంచి ఆయన చేసేది ఇసుక దందా. ఊర్లోని ఏవో చిన్న చిన్న రోడ్లేసి పంచాయతీ నిధులను ఎలా దుర్వినియోగం చేయాలో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అదే గనక బీజేపీ కానీ జనసేన పార్టీ అభ్యర్థులు అయితే వాళ్ళు నిబద్ధత గల అభ్యర్థులు, వాళ్ళు నిబద్ధత గల నాయకుడు, ఒక మంచి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అందరికీ తెలుసు, ఆయన ఎంతో శరీష్మా ఉన్న నాయకుడు. ఎన్నో సుఖాలకు వదులుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు తీర్చాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మార్చాలని, మన బిడ్డల భవిష్యత్తు మార్చాలని ఒక కంకణం కట్టుకుని ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజా జీవితంలోకి వచ్చి పోరాటం చేస్తున్నాడు. ఓడిపోయారు గాని జనసేన ఇక్కడ ఆగిపోలేదనే నినాదంతో ఆయన ముందుకు పోతున్నారు. ఏ సమస్య అయినా, ఉద్దాన సమస్య కావచ్చు, ఇసుక సమస్య కావచ్చు, రాజధాని భూముల సమస్య కావచ్చు, నివార తుఫాను సమస్య కావచ్చు, ఏ సమస్యకైనా పోరాడే నాయకుడు అంటూ ఉన్నాడంటే మన భారత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అది పవన్ కళ్యాణ్ గారు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగే ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో మన అభ్యర్థులు మనం గెలిపించుకుంటే గ్రామాభివృద్ధిని, ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధించాలంటే జనసేన బీజేపీతో మాత్రమే సాధ్యం. దయచేసి ప్రజలారా, మీరు 1000కో 2000కో మన ఓటుని అమ్ముకోవద్దు. దయచేసి నిబద్ధతగా నిజాయితీగా ఓటేసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా కూడా ఈ పంచాయతీల యొక్క నిధుల్లో జమ కాదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, కేంద్ర ప్రభుత్వం అలాగే పంచాయతీలు ఏదైతే పంచాయతీ గ్రామాల్లో ఉన్నాయో, ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, లేదా చెరువులు కావచ్చు, వీటి ద్వారానే గ్రామ పంచాయతీకి నిధులు సమకూరుతాయి. గ్రామ ప్రజలు ఈ విషయాన్ని బాగా గమనించండి. మీరు అధికార పార్టీ పెట్టే ప్రలోభాలకు లొంగొద్దు. మా అధికార పార్టీ మేము సూచించిన అభ్యర్థి రాకపోతే మీకు రేషన్ కార్డులు రావు, మీకు పెన్షన్లు రావు, ఇళ్ల స్థలాలు రావు అనేది అబద్దం. మనం ఈ రాష్ట్రంలో సభ్యులు గనక, ఈ రాష్ట్రంలో ఓటర్లు గనక మనం పోరాడి సాధించుకుందాం. మీ పోరాటానికి మేము, మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అండదండగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం. కనుక దయచేసి మేము బలపరిచిన అభ్యర్థికి మీరు ఓటేసి ఈ నిజాయితీ గల, నిబద్ధత గల నాయకులను సమర్థించి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిందిగా నేను పెడ నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. జై జనసేన.